పోక్సో చట్టం కింద ఉరిశిక్ష పడ్డ దోషులు క్షమాభిక్ష దాఖలు చేయకుండా పార్లమెంటు చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్లోని మౌంట్ అబూలో సామాజిక మార్పు కోసం మహిళల సాధికారత అనే అంశంపై బ్రహ్మకుమారిలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న రాష్టపతి మహిళలపై అమానుష ఘటనలు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం ఇంకా చాలా చేయాల్సి ఉందని అన్నారు. మహిళల్ని గౌరవించాలని బాలురకు చెప్పే విషయంలో బాధ్యత వారి తల్లిదండ్రులదే అని రామ్నాథ్ కోవింద్ తెలిపారు. మహిళలకు సాధికారత కల్పించినప్పుడే సమాజంలో సమానత్వం సామరస్యం సాధ్యమవుతుందని అన్నారు. लेकिन उसके साथ हम सबकी सोच एक आगे बढ़ती है.